పాటలు ఎలా అనిపించాయి అమ్మా? హీరో గారు, హీరోయిన్ గారు, సినిమా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇలాగ అరుస్తూ చూసాడు సార్. కరెక్టే, బట్ నేను ఒక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. వైష్ణవ్ గారి గురించి మాకెవ్వరికీ తెలియదు, ఒక్క విషయం మాకు చెప్పండి, సీక్రెట్. సిగ్గెక్కువండి, అందుకే అంటే సిగ్గుతో చచ్చిపోయి మెలికలు తిరిగిపోతారు కానీ మాట బయట రాదు. వైష్ణవ్ గారు ఫీలింగ్ షై రైట్ నౌ, హ్యాష్ట్యాగ్ షై. నాకు ఓకే, ఇంకొకటి, సెట్లో టైం ఉంటుంది కదా, ఇప్పుడు అప్పుడు ఎవరితో ఎక్కువ ఫోన్ మాట్లాడతారైనా గ్యాప్లో? చెప్తాను, సెట్లో కొంచెం టైం దొరికిందంటే మా లైట్ మ్యాన్ అన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఆ జిమ్మీ అన్న దగ్గరికి వెళ్ళి అది హ్యాండిల్ చేయడం నేర్చుకుంటాడు. మీకు ఎందుకు సార్ హీరో కదా అంటే అన్నీ, అంటే జిమ్మీ ఎలాగ కెమెరా ఎలా తిప్పాలి అన్నీ నేర్చుకుంటుంటాడు, వాళ్ళని అడుగుతుంటాడు. అంటే షార్ట్ గ్యాప్లో కూడా వెళ్ళటం ఏముండదు. ఓకే, వావ్. టైం చెప్తే టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే సెట్లో ఉంటారు, లంచ్ టైంలో వెళ్తారు లోపలికి వ్యానిటీకి, మళ్ళీ బయటే ప్యాకప్ దాకా మాతోనే ఉంటాడు. ఓకే, బాగా. అంటే నాకేం అర్థమైందంటే, యూజువల్గా ఐ థింక్ నేను ఫస్ట్ టైం వింటున్నాను, ప్రతిదీ అంటే ఒక ఆర్ట్ గా నేర్చుకోవడం అనేది, ఐ థింక్ దట్స్ కుడోస్ టు వైష్ణవ్ గారు. ప్రతిదీ అండి, కుదరదు కాబట్టి ఆ ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళి వంట నేర్చుకోలేదు కానీ ప్రతిదీ నేర్చుకుంటాడు. ఓకే, సో శ్రీకాంత్ గారు, అలాగే వైష్ణవ్కి అంటే బాగా కోపం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు హౌ, వాట్స్ ద ఫస్ట్ థింగ్ అంటే ఏం, హౌ విల్ హీ బికమ్ ఇన్ టు కొంచెం వెన్ హీస్ పిస్డ్ ఆఫ్? అంటే కోపం మా సెట్లో రాలేదండి, లక్కీగా ముందు డైరెక్టర్ని అడగాల్సిందే. ఓకే, మీ సెట్లో కోపం రాలేదంటున్నారా? ఓకే, రాలేదండి కోపం ఎప్పుడు ఎప్పుడు. ఓకే, మా డిపార్ట్మెంట్ అందరితో పేరు పెట్టి పిలిచి మాట్లాడుతుంటారు, మేబీ వ్యానిటీలో ఏమన్నా ఫోన్లో ఏమైనా పగలతాయేమో, మాకు అసలు తెలియదండి, మా ముందైతే ఉంటుంది. మీ ముందైతే లేదు. ఓకే, ఇప్పుడు మన వైష్ణవ్ గారిది శ్రీలీల గారిది డ్యూ ఎలా ఉండు అంటే ఎలా ఉంటుంది ఆఫ్ సెట్స్? బాగుంటుందండి. అంటే టామ్ అండ్ జెర్రీలా ఉంటారా? ఇద్దరు 10th క్లాస్ పిల్లలు పక్కన కూర్చొని చదువుకున్నట్టు ఉంటారు ఇద్దరండి. శ్రీలీల అంతే, మనోడు అంతే, అస్సలు పక్కనే కూర్చుంటారు, వ్యానిటీకి వెళ్ళటోళ్ళు. మనం షార్ట్ రెడీ అని చెప్పేంత వరకు వాళ్ళిద్దరు కూర్చొని రేపు అసైన్మెంట్ ఉంది రాసుకుందాం అనే టైప్లో ఉంటారు, ఏముండదండి. ఏ అంతగా పెద్దగా అసలు ఏ ఉండదండి. ఓకే, సో కానీ ఇప్పుడు మామూలుగా చాలామంది డైలీ రొటీన్ అంటారు చూసారా, అందులో వాట్ ఈస్ దట్ ఫేవరెట్ ఫుడ్ ఆయన సెట్లో ఎక్కువ ఇష్టంగా తినేది ఏంటి? బింది ఫ్రై, బెండకాయ. బెండకాయ ఇప్పుడు, హే మన బెండకాయ ఇప్పుడు. అంటే చాలామంది చూనా సలాద్ సాబువే ఇవన్నీ అనుకుంటారు, కానీ అంటే వైష్ణవ్ గారు మన బ్యాచే బెండకాయ ఇప్పుడు సాంబార్ అన్నాం అంతేనా? ఓకే, సో ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇఫ్ 3 reasons ఆదికేశవ అనే సినిమా ఎందుకు చూడాలి అని వాళ్ళు అడిగితే మీరు ఏం చెప్తారు? హీరో గారు ఫ్యాంటాస్టిక్గా చేశారండి. ఓకే, డ్యాన్సెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, హీరోయిన్ గారు అద్భుతంగా చేశారు, యాక్షన్ సీక్వెన్స్ అయితే ఇంకా చింప ఎగరేశారు. ఓకే, సినిమా చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. రైట్ సార్.